ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అందరి చూపు ఈ చైతన్య స్వామి వైపే. చైతన్య స్వామి రాజకీయాలకు వెళ్ళే అవకాశం ఉందా? కొండారెడ్లగూడెంలో హనుమాన్ మందిరం ఎందుకు కట్టారు? గోదావరి వరదల సమయంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అసలు ఏం ఆశించకుండా అంతగా ఎందుకు చేయాల్సి వచ్చింది? నిజంగా చైతన్య స్వామి ధర్మం వైపే నిలబడతారు అనడానికి ఆధారం ఏంటి? విద్యా వైద్యంపై చైతన్య స్వామి అభిప్రాయం ఏంటి? చైతన్య స్వామి భవిష్యత్ కార్యాచరణ ఏంటి? చైతన్య స్వామి భిక్షాటన ఎందుకు చేయాల్సి వచ్చింది? కృష్ణ చైతన్య స్వామి దళితులను ఆలయ ప్రవేశం చేపించడానికి అసలు కారణం ఏంటి? ఎంతోమంది గుండెల్లో స్థానం సంపాదించిన చైతన్య స్వామి నమ్మిన భక్తులకు ఏ విధమైన సహాయం అందిస్తారు? కృష్ణ చైతన్య స్వామి ధర్మం ముసుగులో ధనార్జన చేస్తున్నారా? ఎంతోమంది స్వామీజీలు సైతం చేయలేని పనిని ఇక చైతన్య స్వామి చేస్తున్నారు. అప్పుడు ఏదైనా వ్యతిరేకత వచ్చిందా? అసలు చైతన్య స్వామి జీవిత లక్ష్యం ఏమిటి? ఫేస్ టు ఫేస్ చైతన్య స్వామితో ఎక్స్రే న్యూస్ ఇంటర్వ్యూ. చిన్న చిన్న సహాయాలు చేసి కూడా పబ్లిసిటీ కోరుకునే వ్యక్తులు కొంతమంది ఉంటే, ఎంత సహాయం చేసినా కూడా బాహ్య ప్రపంచానికి తెలియకుండా గోప్యంగానే సహాయం చేసేవారు చాలామంది ఉంటారు. మరి ఆ కోవలకే చెందింది ఈ నృసింహ సేవా వాహిని. మరి ఈ సేవా వాహిని స్థాపించిన వ్యవస్థాపకులు మనతో పాటు ఉన్నారు. మరి వారు భద్రాచలం పరిసర ప్రాంతాల్లో గోదావరి ఉగ్రరూపం అందరికీ తెలిసిందే. ఆ ఉగ్రరూపంలో చాలామంది గూడు, నీరు, నిద్ర ఏది లేకుండా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ టైంలో కూడా ఏ రాజకీయ నాయకులు చేయని సాహసోపేతమైన కార్యక్రమాలు చేస్తూ వారి దగ్గరికి వెళ్ళి వారికి కూడు, గుడ్డ, నీరు అందించి వాళ్ళని ఆదుకోవడం జరిగింది. అలాగే కరోనా సమయంలో కూడా చాలామందిని కూడా ఆర్థికంగాను అలాగే ఆహారం పరంగాను మందుల పరంగాను ఈ నృసింహ సేవా వాహిని తరఫున వాళ్ళు ఆదుకోవడం జరిగింది. ఇంత చేస్తూ కూడా బయట ప్రపంచానికి తెలియకుండా రహస్యంగా ఉండడానికి గల కారణం ఏమిటి? ఆ కారణం తెలుసుకోవడం కోసం ఎక్స్ట్రా న్యూస్ నృసింహ సేవా వాహిని వ్యవస్థాపకులైనటువంటి అయ్యగారి దగ్గర రావడం జరిగింది. మరి వారి మాటలు అడిగి తెలుసుకుందాం దీనికి గల కారణం ఏంటి, మీరు బయట ప్రపంచానికి రాకపోవడానికి గల పద్ధతి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేసింది ఎక్స్ట్రా న్యూస్. నమస్తే అండి. సార్ నమస్కారం అండి. సార్ మీ పేరు? నా పేరు కృష్ణ చైతన్య అండి. ఒకటి, మీరు ఎంతకాలం నుంచి ఇక్కడ ఉంటున్నారండి? భద్రాచలానికి 2009 ఇక్కడికి రావడం జరిగింది. అహోబిల మఠం ప్రధాన అర్చకుడిగా నేను ఇక్కడ పనిచేస్తున్నాను. శ్రీనృసింహ సేవా వాహిని అనేటువంటి వ్యవస్థని 2017 ప్రారంభం చేయడం జరిగిందండి. ఈ సేవా సమితి, నృసింహ సేవా సమితి స్థాపించడం గల కారణం ఏంటని చెప్పగలరా? శ్రీనృసింహ సేవా వాహిని అనేటువంటి వ్యవస్థ ప్రారంభం చేయడానికి భక్తుడే భగవంతుడు, ఆ భక్తుడు సుఖంగా క్షేమంగా ఉండాలనేటువంటి సంకల్పంతో దీన్ని ప్రారంభం చేశాం. మీరు ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కదా, మరి మీ కుటుంబ సభ్యుల తరఫు మీకు ఎటువంటి సపోర్ట్ ఉంటుంది? మా కుటుంబమే నృసింహ భక్త కుటుంబం అండి. ప్రతి ఒక్కరూ కూడా మనం చేసేటువంటి కార్యక్రమాలకు వెన్నుదన్నుగా ఉంటున్నారు. అలానే నా కుటుంబం కూడా పూర్తి స్థాయిలో వారి యొక్క సహాయ సహకారాలు తప్పకుండా అందిస్తున్నారు. మీరు ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారని మాకు తెలిసింది. ఒకటి ఆస్ట్రాలజీలో డాక్టరేట్ పొందారు, నెక్స్ట్ తెలుగు బుక్ రికార్డులో కూడా మీరు సొంతం చేసుకున్నారు. సో దానిపైన మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అది రావటం వల్ల? ఆస్ట్రాలజీలో డాక్టరేట్ రావడం నిజంగా భగవద్ అనుగ్రహం. అది అంటే పెద్దలు ఇచ్చినటువంటి విద్య, నలుగురికి సేవ చేసుకునేటువంటి భాగ్యం ద్వారా అది లభించింది నాకు. ఒకటి. రెండో విషయం, తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో అంటే రైతుల కోసం చేసినటువంటి కార్యక్రమాన్ని ఎవరో గుర్తించి వాళ్ళే అప్లై చేసి మనకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డు వాళ్ళే ఫోన్ చేసి మీకు ఈ అవార్డుని ప్రకటించామనగానే చాలా ఆనందం వేసింది మాకు కూడా. అది నృసింహ భక్త కుటుంబం యొక్క పూర్తి సహకారం వల్ల మాత్రమే మాకు లభించింది. ఓకే, మీరు 1,088 మంది అండి, 1,088 మంది రైతులకి సహాయం చేయడం జరిగింది. అలాగే వాళ్ళకి విత్తనాలు పంపించడం చేయడం జరిగింది. ఇలాంటి చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. సో వీటన్నిటికీ మీకు సహాయం చేయడానికి ఆర్థికంగా ఏదే దారి ఏమైనా ఉందా? మీకు ఎలా సహాయపడుతుంది, ఎలా సాధ్యపడుతుంది ఇది అసలు? ఇక్కడ అంటే ఎవరు ప్రత్యేకమైనటువంటి నిధులు లేదు, బ్యాంక్ డిపాజిట్లు మా దగ్గర ఏం లేవండి. నృసింహ భక్త కుటుంబం అనేది మా దగ్గర పెద్ద బ్యాంక్ డిపాజిట్. ఓకే, ఏదైనా కష్టం వచ్చింది అని చెప్పి మనం ఈ యొక్క కుటుంబానికి తెలియజేస్తే అందులో ఉండేటువంటి భక్తులే సహకారం అందించడం వలన మాత్రమే మనం ఈ కార్యక్రమాలని నిర్విరామంగా చేస్తున్నాం మనం ఇప్పటిదాకా. ఇప్పుడు నృసింహ సేవా వాహిని అనేది ఒక పెద్ద సంస్థగా ఏర్పడింది. ఇప్పుడు ఏదైతే ఒక చిన్న చినుకు కాస్త ఒక ప్రళయంగా మారినట్టు మీరు స్థాపించిన వ్యవస్థ పెద్దగా స్థాపించారు. అంటే చాలామంది ఇందులో మీకు వెన్నుదండుగా ఉన్నారు. ఇంతమంది మీకు వస్తారని మీరు ఫస్ట్గా ఊహించారా? ఎవరు వస్తారనో లేకపోతే ఏదో చేస్తారనో అటువంటిది మా దగ్గర లేదండి. అంటే సనాతన ధర్మాన్ని కాపాడాలనేటువంటిది మొదటి సంకల్పం. అందులో ఒక సమిత వేసాం,
భగవంతుడు దయవల్ల అవి వందలాది వేలాది సమిధుల ఈనాడు నిత్యాగ్నిహోత్రం అవుతున్నది. ఓకే, బయట మీ మీద చాలామంది కొంతమంది అంటే కొంత అంటే ఏదైనా మనం పాజిటివ్గా నెగిటివ్గా రెండు తీసుకోవాలి. కొంతమంది మనకి నెగిటివ్గా ఉంటారు, కొంతమంది పాజిటివ్గా ఉంటారు. అలాగే మీ మీద కూడా కొన్ని ఆరోపణలు వినపడుతున్నాయి. మీరు చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వాటి మీద కొన్ని కొంతమంది కొన్ని రూమర్లు అనుకోవచ్చు, కొంత మరి నిజాల అసత్యాల సత్యాల అనేది మీరే చెప్పాలి. దీని ద్వారా మీరు ఎటువంటి రాజకీయ లబ్ధి ఏమైనా పొందుతున్నారా, లేదా రాజకీయ నాయకుల అండదండలు మీకు ఏమైనా ఉన్నాయా అని కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారికి మీరేం చెప్పాలనుకుంటున్నారు? నేను 2004-5 సంవత్సరాల నుంచి నేను వృత్తిలో అహోబిలమైన ప్రధాన అర్చకుడిగా ఉన్నాను. నేను డాక్టరేట్ చేశాను జ్యోతిష్యంలో, మీరు ఇందాక చెప్పారు. కొన్ని వందల వేలాది మంది రాజకీయ నాయకులు నా దగ్గరికి వస్తున్నప్పటికీ కూడా పలాని వాళ్ళు నన్ను సంప్రదించారనో పలాని వాళ్ళు నా దగ్గరికి వచ్చారనో నా యొక్క ఏ యొక్క సోషల్ మీడియాలో కూడా ఇవన్నీ ఏమి ఉండవు. అంటే నేను రాజకీయాలకు పూర్తిగా దూరం ఉంటాను. నా దగ్గరికి ఎవరు వచ్చినా ఆదరిస్తాను. ఎవరు అంటే ఎవరి దగ్గరికి ప్రత్యేకంగా మేము వెళ్ళి ఏది కావాలి అని అడగాల్సిన అవసరం లేదు. మా దగ్గర పెద్ద కుటుంబమే ఉందని చెప్పాము. ఆ కుటుంబంలో చిన్న స్థాయి అధికారుల దగ్గర నుంచి పెద్ద స్థాయి అధికారులు ఉన్నారు, సామాన్య భక్తులు ఉన్నారు, కోటీశ్వరులు ఉన్నారు, నిరుపేదలు ఉన్నారు, అందరూ ఉన్నారు. మాకు ఎవరి దగ్గరికి వెళ్ళి దేహి అని అడగాల్సిన అవసరం లేదు, రాదు అని అనుకుంటాం ఇప్పటిదాకా. మీరు భద్రాచలం పరిసర ప్రాంతాల్లో గోదావరి ఉగ్రరూపం అందరూ చూసింది, ఎంత విలయతాండవం చేసిందో తెలుసు. దాని సమయంలో చాలామంది గూడు నీరు అన్నీ కోల్పోయారు. సో వారికి ఆ టైంలో మీరు పొడవలు వేసుకొని సాహసపేతంగా అక్కడికి వెళ్ళి వాళ్ళకి సహాయం చేశారు. ఆ టైంలో మీకు ఏమైనా రాజకీయంగా కానీ లేకపోతే ఇంట్లో మీ కుటుంబ సభ్యుల తరపు నుంచి కానీ ఏమైనా ఒత్తిడి ఏర్పడిందా? ఎటువంటి ఒత్తిడి లేదండి. విఆర్పురం గ్రామంలో బుర్రా నరేష్ అనేటువంటి కుర్రాడు మాకు ఫోన్ చేసి ఇలా ఇబ్బంది ఉంది, ఏదైనా చేయాలి అనేటువంటి సంకల్పంతో అడిగితే పాలు బ్రెడ్ వాటర్ పట్టుకొని అక్కడికి వెళ్ళాం. ఆ విఆర్పురం కునవరం ప్రాంతంలోకి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసిన తర్వాత హృదయం చెల్లించిపోయి అక్కడి నుంచి వచ్చిన తర్వాత ప్రతినిత్యం వాళ్ళకు వస్త్రాలు కావచ్చు, భోజనం కావచ్చు, ఇవన్నీ కూడా కొన్ని వేల మంది రోజు 14-15 వేల మందికి అన్నప్రసాదాన్ని వండి పంపించడం జరిగింది. ప్రతిరోజు కూడా సుమారు 15 రోజుల కాలం పాటు చేసాం ఈ కార్యక్రమం. మీరు అందరూ అంటే ఇదందరూ కూడా పూర్తిగా మా యొక్క కుటుంబం, నృసింహ భక్త కుటుంబం ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి సేవలు చేశారు తప్ప ఎవరిని ప్రత్యేకంగా తీసుకొని వచ్చి చేయించింది ఏం లేదండి. ఇక్కడ మీరు ముందు ముందు రాజకీయంలోకి అడుగు పెడతారు అనే ఒక ఆలోచన ఉంది చాలామందికి, అది నిజమంటారా? రాజకీయాలు చేయాలనుకుంటే ఈ పాటికి ఎప్పుడో చేసేవాళ్ళం సార్. మాకు రాజకీయాలు అవసరమే లేదు ఇక్కడ. అంటే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా మా కుటుంబం ఎలా ఉంది చూసుకోవడానికే మాకు సమయం సరిపోవట్లేదు. ఆ బురదలోకి వెళ్ళి మళ్ళీ ఆ బురదను శుభ్రం చేయాల్సినటువంటి పని లేదండి. మా దృష్టికి ఒక వార్త వచ్చింది, అది ఎంతవరకు నిజమంటారు? అది మీ మాటల్లో తెలుసుకోవాలి. తప్పకుండా. ఇప్పుడు భద్రాచలంలో రామాలయం ఉంది, నిత్యాన్నదానం జరుగుతూనే ఉంటుంది. రామాలయంకి దర్శనం కోసం వచ్చిన భక్తులందరూ కూడా నిత్యాన్నదానం పాల్గొంటారు, వాళ్ళ ఆకలి దాహ తీర్చుకుంటారు. మళ్ళీ మీరు ఇంకొక అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు, స్థాపించబోతున్నారు, భారీ ఎత్తున అని తెలిసింది. కొన్ని లక్షల మందికి అన్నదానం పెట్టాలని సంకల్పించారని తెలిసింది, అది అవసరమా, అది ఎంతవరకు నిజం? కరోనా విపత్కర పరిస్థితి ప్రారంభమైన సమయంలో 9 ఏప్రిల్ 2020 మేము అన్నప్రసాద వితరణని ప్రారంభం చేశాం. ఆ రోజు నుంచి లక్షలాది మందికి అన్నప్రసాదాన్ని అందిస్తూనే ఉన్నాం. కానీ ఎక్కడో తెలియనటువంటి ఒక బాధ ఉంది. భద్రాచల దివ్యక్షేత్రంలో రామచంద్రమూర్తికి సేవ చేయాలి, రామభక్తులకు సేవ చేయాలి అనేటువంటిదే మన ఉద్దేశం. ఇక్కడికి వచ్చేటువంటి యాత్రికులకు అందరికీ అన్నప్రసాదం దొరకకపోవచ్చు, అక్కడ ఉండేటువంటి పద్ధతులు పరిస్థితుల వలన దొరకకపోవచ్చు. అలాంటి వారికి ఆ దొరకని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం అంటే రామప్రసాదంగా ఈ అన్నప్రసాదాన్ని అందించాలి అనేటువంటిదే మా సంకల్పం. మీరు స్థాపిస్తున్న అన్న సంగతి అందరికీ తెలుసా అండి? అంటే మీ వర్గం తరపు నుంచి కానీ కాకపోతే ఇక్కడ రామాలయం ట్రస్ట్ టెంపుల్ వాళ్ళ తరపు నుంచి మీకు ఎటువంటి వ్యతిరేకత రాదా? ఎందుకంటే ఇందులో సేవ చేసేది కదా మేము చేసే కార్యక్రమం. ఎవరికి ఇంకొకరిని వచ్చి ఇంకొకరి దగ్గర నుంచి ఏం చేసే పని లేదండి. పూర్తిగా రామ సేవ చేయాలి. భద్రాచలం శ్రీరామనవమి సమయంలో కొన్ని వందల మంది సేవా సంస్థలు వచ్చి ఇక్కడ సేవ చేస్తేనే అక్కడ వచ్చేటువంటి యాత్రికులకు అన్నీ దొరుకుతాయి. ఓకే, ఆ సేవా సంస్థలని చేయకపోతే వచ్చేటువంటి యాత్రికులకు చాలా ఇబ్బంది అవుతుంది. అలానే భద్రాచలంలో ఈనాడు అంబాసత్రం కావచ్చు, వాసవి సత్రం కావచ్చు, రెడ్ల సత్రం కావచ్చు, ఇలా కొన్ని కొన్ని సత్రాల్లో నిత్యాన్న ప్రసాదం ఉంది ఇప్పటికి కూడా. దాంట్లో భాగంగానే నృసింహ సేవా వాహిని ఆధ్వర్యంలో కూడా అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేయాలనేటువంటిది మా సంకల్పం. అసలు మీకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో స్థానం ఎలా వచ్చింది? తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో మేము ఏరువాక పౌర్ణమి చేసే సమయంలో 2017-18 సంవత్సరం నుంచి మేము చిన్న చిన్నగా రైతులను సన్మానం చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ఏరువాక పౌర్ణమి అనేటువంటిది చాలా పెద్ద పండగ తెలుగు రాష్ట్రాల్లో.
కానీ ప్రస్తుతం అది నిర్వహించడం లేదు పూర్తిగా అంటే రైతే రాజు అనేటువంటిది పేపర్లలోనో లేకపోతే స్లోగన్స్లో మాత్రమే వినపడుతుంది అలాంటి రైతు రాజు అయ్యేదాకా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి పూర్తిగా ఆ ఎరువాక పౌర్ణమి అనేటువంటిది ఒక పెద్ద పండగలాగా చేయాలనేటువంటి సంకల్పంతో పోయిన సంవత్సరం ఒక 1000 మంది రైతుల్ని మనం సన్మానం చేయాలి కనీసం 1000 మంది రైతుల్ని మనం ఆదుకోవాలి అనేటువంటి సంకల్పంతో ప్రారంభం చేశాం వరంగల్ అశోక్ గారు అనేటువంటి వ్యక్తి వారే ఈ యొక్క కార్యక్రమాలను చూసి ఆయనే తెలుగు బుక్ ఆఫ్ రికార్డుకి అప్లై చేసి మనకి ఈ యొక్క రికార్డ్ రావడానికి ఆయన చాలా కృషి చేశారు ఓకే మీకు ఆ స్థానం కల్పించిన వారు మిమ్మల్ని మీరు ఎప్పుడైనా కలిసి వాళ్ళకి అభినందనలు చెప్పడం కానీ వాళ్ళు మీ దగ్గరికి రావడం కానీ లేకపోతే మీ కుటుంబ సభ్యుల ఫీలింగ్ ఎలా ఉంది ఆ టైంలో మీకు ఆ స్థానం తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో స్థానం వచ్చిందని తెలియగానే మీ కుటుంబ సభ్యుల యొక్క ఫీలింగ్ ఎలా ఉంది ఇక్కడ తెలుగు బుక్ ఆఫ్ రికార్డు కృష్ణ చైతన్యకు కాదు శ్రీ నృసింహ సేవావాహిని అనేటువంటి వ్యవస్థకి ఈ సంస్థకు వచ్చింది ఓకే ఈ నృసింహ సేవావాహిని సంస్థలో ఉండేటువంటి ప్రతి ఒక్కరిది అవార్డు ప్రతి ఒక్కరికి సొంతమైనటువంటి అవార్డు అది ప్రతి ఒక్క కుటుంబంలోనూ ఆనందం ఉంటుందండి ఓకే ఈ నృసింహ సేవావాహిని అనేది ఒక మన తెలంగాణలో ఉంది ఇతర రాష్ట్రాలు కూడా ఏమైనా స్థాపించారా స్థాపించబోతున్నారా నృసింహ సేవావాహిని అనేటువంటి వ్యవస్థ మొట్టమొదటిగా ప్రారంభం చేసింది అయితే తెలంగాణలోనే తర్వాత ఆంధ్రప్రదేశ్లో తర్వాత కర్ణాటక ఛత్తీస్గఢ్ అలా ఆ టోటల్ భారతదేశం అంతా కూడా విస్తరించడానికి మేము ఏర్పాట్లు చేసుకుంటున్నాం అండి ఇప్పుడు ఎక్కడెక్కడ ఉంది ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక ఛత్తీస్గఢ్ ఈ నాలుగు రాష్ట్రాల్లో మేము సేవా కార్యక్రమం చేస్తున్నాం మరి ఆ రాష్ట్రాల్లో వాటిని చూసుకునే వారు అంటే మీరు వెళ్తారా అక్కడ ఎవరైనా ఇంకా వారు చూసుకుంటారా నృసింహ సేవావాహిని సమస్య వచ్చినప్పుడు మీరు కూడా అక్కడికి వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా తప్పకుండా వెళ్తామండి ఈ నృసింహ సేవావాహిని సంస్థకి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అనేక ప్రాంతాల్లో సభ్యులు ఉన్నారు ఓకే ఆ సభ్యుల ఆధ్వర్యంలోనే అక్కడ సేవా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతుండే పూర్తిగా ఓకే ఇది ఒక వర్గం వారికే ఈ సేవలు అందుతాయా అంటే కులమతాలకి సేవలు అంటే కులమతాలకు అతీతంగా ఉంటుంది మీరేమో అర్చక స్వాములు ఎప్పుడు చూడు దైవ సన్నిధిలోనే ఉంటారు మరి సేవ అందటం అంటే కులాలు మతాలు అన్నీ చాలా కులాలు చాలా మతాలు ఉంటాయి వారికి కూడా ఈ సేవలు అందుతాయా ఆకలయ్యేవాడికి అన్నం పెట్టడమే మా ఉద్దేశం ఓకే అందులో కులము మతాన్ని చూసేటువంటి అవసరం లేదు ఓకే కష్టంలో ఉన్నవాడికి సహాయం చేయడానికి ఏ కులము ఏ మతంతో పని లేదు పూర్తిగా అది మా నానుడి మేము చేసేటువంటి విధానం ఓకే ఈ మధ్య కాలంలోనే చెర్ల మండలం దానవాయిపేట అనేటువంటి గ్రామంలో క్రైస్తవ కుటుంబానికి చెందినటువంటి రెండు గిరిజన ప్రాంతంలో ఉండేటువంటి గుడిసెలు కాలిపోయాయి తెలిసిన వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారికి నిత్యావసర వస్తువులు అందజేసి వారికి ఒక ఇల్లు నిర్మాణం కూడా మన నృసింహ సేవావాహిని సంస్థ భక్త కుటుంబం చేసి ఉన్నారు మతమే ప్రాతిపదికన అంటే మేము ఆ కార్యక్రమం చేయాల్సినటువంటి అవసరం ఉండకపోవచ్చు మీరు వారికి సహాయం అందించారన్నారు ఓకే బాగానే ఉంది కానీ మీ వర్గం తరపు నుంచి లేకపోతే మీ వైపు నుంచి కానీ ఎక్కడి నుంచైనా మీకు ఏమైనా వ్యతిరేకత రాలేదా ఏం రాలేదండి అన్య మతస్థులకి మీరు సహాయం చేశారు అందులో క్రిస్టియన్స్ వాళ్ళకి చేశారని చెప్పేసి అన్నారు కదా మరి మీకు మీ వర్గం తరపు నుంచి ఎవరితేనా ఏమైనా ఇబ్బందులు కానీ లేకపోతే మిమ్మల్ని ఏమన్నా అడగటం కానీ మా యొక్క నినాదమే వసుదైక కుటుంబం ఈ వసుదైక కుటుంబంలోకి ఎవరైనా రావచ్చు ఎవరి దగ్గర నుంచి ఎలాంటి ఇబ్బందులు ఇక్కడ ఏమి ఉండవండి పూర్తిగా ఓకే అంటే మీకు బయట నుంచి కూడా ఫండ్ వస్తుంది దానితోటే మీరు ఇది చేస్తున్నారు అని చెప్పేసి ఒక టాక్ ఉంది భారీ ఎత్తున మీకు నృసింహ సేవావాహినికి చాలా డబ్బులు ఉన్నాయి వీళ్ళకి బ్యాంక్ బ్యాలెన్స్ చాలా ఎక్కువగా ఉంది బయట నుంచి ఇతర దేశాల నుంచి కూడా వీళ్ళకి ఫండ్ వీళ్ళు తీసుకుంటున్నారు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఫోన్ల ద్వారానో లేకపోతే వేరే ఒక రూపకంలోనో వీళ్ళు అడుగుతున్నారనే ఒక బయట అయితే ఒక టాక్ ఉంది అది ఎంతవరకు నిజం మేము ఇప్పటిదాకా మాకు డొనేషన్ చేయండి అని చెప్పి ఏ ప్రకటన ఎక్కడ ఇవ్వలేదు ఒకటి ఫస్ట్ బయట దేశాల నుంచి ఫండ్ రావడానికి మనమేమీ మత ప్రచారాలు చేయట్లేదు సనాతన ధర్మాన్ని కాపాడుతున్నాం ఒకటి ఫస్ట్ సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఎక్కడి నుంచి కూడా విదేశీ నిధులు ఇంకో నిధులు వచ్చేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉండదు రెండవ విషయం ఏంటంటే మేము మొదటగా ముందు కూడా చెప్పాం మీకు పూర్తిగా అంటే ఇక్కడ ఉండేటువంటి పరిస్థితుల్లో నిధులు ఎలా వస్తాయా అంటే ఏ ప్రాంతంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు మా యొక్క కుటుంబానికి తెలియజేస్తే నృసింహ సేవావాహినిలో ఉండేటువంటి సభ్యులకు తెలియజేస్తే ఆ సభ్యులే పూర్తిగా అక్కడ ఉండేటువంటి సమస్యను పరిష్కరించడానికి వాళ్ళు నిధులను సమకూర్చి అక్కడ ఉండేటువంటి సమస్యను సాల్వ్ చేస్తారు మీరు ఇంత మందికి ఇన్ని వేల మందికి ఇన్ని రకాలుగా మీరు సహాయం చేస్తున్నారు మీ సేవలు అందిస్తున్నారు మరి ఇన్ని సంవత్సరాలుగా మీరు బయట ప్రపంచానికి తెలియకపోవడానికి గల కారణం ఏంటి దీని వెనక ఏదైనా రహస్యం ఉందా బయట ప్రపంచానికి తెలియకపోవడానికి పెద్దగా కారణం ఏం లేదండి కానీ మేము మా ఉద్దేశం ఏంటంటే చేసేటువంటి దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు మా కుటుంబం వరకు తెలిస్తే చాలు అని అనుకున్నాం ఇప్పటిదాకా ఆ ఉద్దేశంతోనే ముందుకెళ్తున్నాం
కానీ ప్రస్తుతం ఉండేటువంటి సమాజంలో నిజం చెప్పకపోతే అబద్ధం అనేటువంటిది రాజ్యమేలుతుంది అనేటువంటి దాంతోటి మనం చేసేటువంటి సేవా కార్యక్రమాలన్నీ కూడా సమాజానికి ఇప్పుడిప్పుడే తెలియజేస్తున్నాం సోషల్ మీడియా ద్వారా సామాజిక మాధ్యమాల ద్వారా ఇప్పుడే మనం తెలియజేసేటువంటి ప్రయత్నం చిన్న చిన్న ప్రయత్నాలే చేస్తున్నాం మేము ఇప్పటిదాకా ఇప్పటికి మీ నరసింహ సేవావాహిని మీ కుటుంబంలో అంటే ఇది ఒక కుటుంబం అనుకోవచ్చా తప్పకుండా ఖచ్చితంగా వసుదైక కుటుంబం ఇది ఈ కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు ఇప్పటికి సుమారు 4500 మంది ప్రత్యక్షంగా ఉన్నారండి సభ్యులు పరోక్షంగా కొన్ని వేల మంది ఉన్నారండి ఓకే వాళ్ళందరితో కూడా మీరు చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతారా అంటే వేరే వేరే రాష్ట్రాల్లో ఉన్నారు వేరే చోట ఉన్నారు ఒకొక్కరు ఒకలా ఉంటారు సో వాళ్ళ క్యాస్ట్ వేరే ఉంటుంది వాళ్ళ స్లాంగ్ వేరే ఉంటుంది వాళ్ళందరితో మీరు ఎలా మింగిల్ అవుతున్నారు అది ఎలా సాధ్యపడుతుంది ఆ కుటుంబానికి పెద్ద కొడుకుగా ఉంటున్నానండి నేను ఇప్పటిదాకా అంటే నృసింహ సేవా వాహిని అనేటువంటి సంస్థ ఏదైతే ఉందో ఆ నృసింహ భక్త కుటుంబానికి ప్రతి ఇంట్లో నేను పెద్ద కొడుకుగా ఉండాలనేటువంటిది నా భావన నా ఆలోచన అసలు ఈ సంస్థ స్థాపించాలి అనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది కారణం ఏంటి 2017 సంవత్సరంలో మా భక్తుడికి ఒకతనికి హార్ట్ స్ట్రోక్ వచ్చిందండి ఆ సమయంలో ఆయనకి హాస్పిటల్లో వైద్య సహాయం చేయడానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు లేకపోతే చుట్టూతో ఉన్న వాళ్ళకి కూడా డబ్బుతో ఇబ్బంది వచ్చింది ఆ సమయంలోనే అంటే మన భక్తులకు ఏదైనా కష్టం వస్తే ఎలా అనేటువంటి చిన్న సంకల్పంతో కొంతమంది భక్తులని ఆ రోజు మనం కూర్చొని మాట్లాడి ఈ యొక్క నృసింహ సేవా వాహిని అనేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలి అనేటువంటి సంకల్పంతో మనం దీన్ని ప్రారంభం చేయడం జరిగింది ఒక మంచి సంకల్పంతో మనం దీన్ని ముందుకు వచ్చామండి ఓకే ఈ డాక్టరేట్ అంటే ఆస్ట్రాలజీలో డాక్టరేట్ తీసుకున్నారు దాన్ని అడ్డు పెట్టుకొని మీరు కొంచెం సంపాదిస్తున్నారు పర్సనల్గా మీరు కొంచెం బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకున్నారు అంటే మీరు ఏమంటారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా ఉచితంగా జాతకం చెప్పాలి ఎవరైనా ఉన్నారంటే అది నేను మాత్రమే నాకు నేను గంటాపతంగా చెప్పగలుగుతాను ఎందుకంటే ప్రతిరోజు సాయంత్రం నా దగ్గరికి చాలామంది వస్తుంటారు గిరిజన ప్రాంతంలో ఉండేటువంటి గిరిజనులు కావచ్చు ఇంగోరు కావచ్చు ఇంగోరు కావచ్చు వీళ్ళందరూ వచ్చి సాయంత్రం సమయంలో ఇక్కడ ఒక జాతరలాగా ఉంటుంది వాళ్ళు వాళ్ళ కష్టాలు సుఖాలు పరిష్కారాలు తెలుసుకొని వెళ్తుంటారు ఎవరిని అడిగినా కూడా పలాని కృష్ణ చైతన్య గారు అంటే ఆయన దగ్గరికి వెళ్తే ఉచితంగా చెప్పించుకొని రావచ్చు అనేటువంటి భావన ఉంది దానివల్ల చాలామందికి నేను వ్యతిరేకత అయి ఉండొచ్చేమో కానీ ఆ భావన చాలామంది ఇక్కడ ప్రాంతంలో ప్రజలకు ఉందండి డాక్టరేట్ ద్వారానో జాతకం ద్వారానో డబ్బులు సంపాదించేటువంటి అవసరము పని రెండు లేదు ఓకే ఈ నృసింహ సేవా వాహిని ఎవరిని ఆదర్శంగా తీసుకొని స్థాపించడం జరిగింది శ్రీ నృసింహ సేవా వాహిని అనేటువంటి ఈ యొక్క సంస్థను స్థాపన చేయడానికి ఆదిశంకరాచార్యులు భగవద్ రామానుజాచార్య స్వామివారి యొక్క మార్గాన్ని ఎంచుకొని అందరూ సమానమే అనేటువంటి భావనతోటి మేము ముందుకెళ్ళాము మనకు అనమాచార్య స్వామివారు కూడా చెప్పారు ఇదే విషయాన్ని రాజు పేద తేడా లేదు ఎవరైనా ఒకే దగ్గరికి వెళ్ళాలి అని అలాంటి దాంతో మనం ఈ యొక్క వ్యవస్థని ప్రారంభం చేశాము అదే కోవలోనే ఇప్పటికి కూడా మనం నడుస్తున్నాం ఓకే మిమ్మల్ని ఒక సూటిగా ఒక క్వశ్చన్ అడుగుతాను తప్పకుండా మీరు అగ్రవర్గానికి చెందినవారు అందులోనూ నిత్యం మీరు దైవారాధనలోనే ఉంటారు దైవాలకి ధూప దీప నైవేద్యం సమర్పించుకుంటారు అటువంటి మీరు ఒక దళిత పూజారిని భుజాల మీద ఎక్కించుకొని ఆలయ రంగ ప్రవేశం చేశారు అది ఎంతవరకు కరెక్టు అలాగే అది చేయటం వల్ల మీకేమైనా మీ యొక్క వర్గం తరపు నుంచి ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా దళిత పూజారిని 2020 సంవత్సరంలో ఖమ్మం రంగనాథ స్వామి ఆలయంలో చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు శ్రీమాన్ రంగరాజన్ స్వామివారి యొక్క ఆధ్వర్యంలో మనం ఈనాడు ఆనాడు దళిత పూజారిని ఎత్తుకొని రంగనాథ స్వామి ఆలయ ప్రవేశం చేసిన మాట వాస్తవమే అది చేయడానికి మనకు ఉండేటువంటి ఆళ్వార్లలో తిరుపాణ ఆళ్వార్ అనేటువంటి వారిని ముఖ్యంగా తీసుకొని ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఎంత విశేషమైనటువంటి ఆదరణ లభించింది అంటే ఆనాడు అంటే ఇది చాలా చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమంలో ప్రపంచ ప్రఖ్యాతిగా అయినటువంటి అనేక న్యూస్ ఛానల్స్లో కానీ పేపర్స్లో కానీ అన్నింటిలో కూడా ఈ కార్యక్రమం రావడం జరిగింది అనేక మంది అభినందించారు కొంతమంది ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మమ్మల్ని ఆనాడు విమర్శించారు కూడా విమర్శించిన వాళ్ళందరికీ కూడా మేము ఒకటే చెప్పాం రామానుజ సాంప్రదాయంలో అందరూ సమానమే భగవద్ రామానుజులు అనేటువంటి వారే నారాయణ మంత్రాన్ని గోపురం ఎక్కి అందరికీ ఉపదేశించి నేను మోక్షానికి వెళ్ళకపోయినా పర్లేదు అందరూ మోక్షానికి వైకుంఠానికి వెళ్తే చాలు అనేటువంటి భావన ఆయనకి ఎలా అయితే ఉందో నేను కూడా అలాంటి భావనతోటి ముందుకు వెళ్ళాను ఆనాడు ఇప్పుడు ఏ కులం వారైనా సరే
ఏ కులము వారైనా సరే మీ దగ్గరికి వచ్చి పూజా విధానం నేర్చుకుంటాను అర్చక స్వాములు మీరు నాకు నేర్పిస్తారా అని అడిగితే మీరు నేర్పించడానికి సిద్ధంగా ఉన్నారు తప్పకుండా నేర్పిస్తామండి నృసింహ మహామంత్రాన్ని ప్రతి గడపకు తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతోటే గడప గడపకు ఒక నారసింహం అనేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసి మనమే నృసింహ మంత్రాన్ని ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా మనం నృసింహ మహామంత్రాన్ని ప్రతి ఒక్కరూ పారాయణం చేయాలి ప్రతి ఒక్క విధిగా ఆచరించాలనేటువంటి తత్వంతోటే మనం ముందుకు వెళ్తున్నాం ఎవరు వచ్చినా పూజా విధానాన్ని నేర్పిస్తాం సాంప్రదాయ పద్ధతులు కూడా ఖచ్చితంగా మనం నేర్పిస్తాం మీరు పల్లెల్లో భిక్షాటన చేయడం గల కారణం ఏంటి దీని ముఖ్య ఉద్దేశం ఏమిటి శ్రీ నృసింహ దీక్ష అనేటువంటి ఒక నృసింహ దీక్ష 32 రోజుల కాలం పాటు తీసుకొని ఆ దీక్షలో భాగంగా ప్రతి ఒక్కరి కుటుంబానికి నృసింహ అనుగ్రహం కలగాలి అనేటువంటిది సంకల్పం ఒకటైతే అందరూ సమానమే పేద ధనిక అనేటువంటిది ఏం లేదు తారతమ్యం లేదు మనలో ఉండేటువంటి అన్ని అరిషడ్ వర్గాలన్నీ కూడా పోవాలి అనేటువంటి దాంతోటి ప్రతి గడపకు నాతో పాటు నృసింహ దీక్ష తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ వివిధ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళ వాళ్ళ గృహాల దగ్గరికి వెళ్ళి భిక్షాటన చేసి అందులో వచ్చినటువంటి ద్రవ్యాన్ని యాగానికి ఉపయోగిస్తూ అందులో వచ్చినటువంటి బియ్యాన్ని అన్నప్రసాదంగా తయారు చేసి వందల వేలాది మందికి అందించడం జరుగుతుంది నృసింహ ప్రసాదంగా దాంట్లో మాకు ఎటువంటి ఇబ్బందిగా ఏమీ అనిపించలేదు ఎందుకంటే మనం అన్నీ వదిలేస్తేనే భగవద్ అనుగ్రహాన్ని పొందుతాము అనేటువంటి భావన మాలో పూర్తిగా ఉంది గడప గడపకు నృసింహ సేవావాహిని ముందుకు తీసుకెళ్తున్నారు అంటే హిందూ మతాన్ని పెంచడం కోసమా ఇతర మతాల నుంచి హిందూ మతంలోకి తీసుకోవడం కోసమో అని కొంతమంది చెప్తున్నారు దానిపై మీ స్పందన ఏంటి గడప గడపకు నారసింహం అనేటువంటి దాన్ని అంటే మన సాంప్రదాయాన్ని కాపాడుకోవాలి ఖచ్చితంగా అనేటువంటి దాంతో ఒకటి అన్యమతస్థుల ప్రభావంతో అనేక ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదురైతే ఏవైతే ఉండి గ్రామాల్లో ఇబ్బందులు ఉన్నాయో ఆ ప్రాంతంలో వెళ్ళి మనం సాంప్రదాయాలు నేర్పించడమే మా యొక్క పూర్తి ఉద్దేశం గిరిజన ప్రాంతాల్లో కావచ్చు చాలా ప్రాంతాల్లో మనం ఆ కార్యక్రమాన్ని నిర్విరామంగా చేస్తూనే ఉన్నామండి ఇప్పటికి కూడా ఇప్పటికీ కొంతమంది కొన్ని గ్రామాలలో వృద్ధులకి అలాగే వికలాంగులకి ఎన్నో రకాల ఆర్థికంగా సహాయం చేశారు కానీ గవర్నమెంట్ చేస్తుంది కదా ఒక వైపు నుంచి మళ్ళీ మీరు చేయటం అవసరమా దీని వెనుక అంతరార్థం ఏంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి పని ప్రభుత్వం తప్పకుండా చేస్తూనే ఉంటాయి కానీ ప్రతి ఒక్క వ్యక్తి సామాజిక బాధ్యత అనే ఒకరికి ఉంటుంది ప్రతి ఒక్కరికి ఉంటుంది అది నృసింహ భక్త కుటుంబానికి కొంచెం ఎక్కువగా ఉండడం వలన అందరికీ సహాయం అందాలి అంటే ఆకలి అయ్యేవాడికి అన్నం పెట్టాలి కష్టం వచ్చిన వాడికి మనం అంతా సహాయం చేయాలి అనేటువంటిదే మన సంకల్పం అండి ఆ సంకల్పంలో భాగంగానే మా దగ్గరికి ఏదైనా వచ్చింది సమస్య అంటే తప్పకుండా ఆ ప్రాంతానికి వెళ్ళి వారికి ఏది అవసరమైతే దాన్ని చేయించేటువంటి పరిస్థితిని మనం ఈనాడు చేస్తున్నాం ఓకే మీ నృసింహ సేవా వాహిని తరఫున ఒక ఆర్థిక సహాయం అంటున్నారు అలాగే గూడు లేని వారికి కూడు లేని వారికి ఆర్థిక సహాయం చేస్తానంటున్నారు బాగుంది కానీ చదువుకోవాలని తపన ఉండి చదువుకోలేక స్కూల్కి వెళ్ళాలనుండి ఆ గ్రామంలో స్కూళ్ళు లేక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు అలాగే చదువు చెప్పించలేని తల్లిదండ్రులు ఉన్నారు అదే చదువుకోవాలని కోరికున్న తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలు ఉన్నారు వాళ్ళకి మీ సేవావాహిని తరపున ఏమైనా మీ సంస్థ తరపున సహాయం చేస్తారా లేకపోతే విద్యా బోధన అందించే అవకాశం ఏమైనా ఉందా అంటే మీరు ఏమంటారు సనాతన ధర్మాన్ని కాపాడడం అంటేనే అందులో విద్య కూడా ప్రధానమైనటువంటిది అండి విద్య లేనటువంటిది ఏ ధర్మం కూడా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం జరగదు శ్రీ నృసింహ సేవావాహిని అనేటువంటిది పూర్తిగా ధర్మాన్ని కాపాడటంతో పాటుగా ఈ విద్యా వ్యవస్థ పూర్తిగా ఉండాలి మంచి జరగాలి చదువుకునేవాడికి మన చేయూతను అందించాలనేటువంటి సంకల్పం మా దగ్గర ఉంది అనేక మందికి అంటే ఇలానే ఇప్పటిదాకా మీరు ఎలా అయితే అడిగారో అనేక మందికి స్కూల్కి సంబంధించినటువంటి సమయంలో పుస్తకాలు కానీ ఇలాంటివి ఏదైతే ఇబ్బందులు ఉంటాయో అవి ఇప్పటిదాకా అందిస్తూనే ఉన్నాం కానీ అనాథ పిల్లలు అనేటువంటి వ్యవస్థ మీరు మాకు తెలియజేస్తున్నారు మేము కూడా మా యొక్క ఆలోచనలో ఉందది అనాథ పిల్లలు ఎవరైనా చదువుకుంటామంటే తప్పకుండా మా వంతు సహకారం అందిస్తాం వారికి చదువు చెప్పించేటువంటి ప్రయత్నం కూడా మేము ఖచ్చితంగా చేస్తామండి ఇందులో ఎటువంటి సందేహం లేదు దీనికి ఎటువంటి కులం మతం ఇంకోటి ఏమీ లేవు మీరు మారుమూల పల్లెటూళ్ళలో గుళ్ళు గోపురాలు స్థాపించాము ధూపదీప నైవేద్యాలు పెడుతున్నామని చెప్తున్నారు కానీ విద్య వైపు ఎందుకు దృష్టి పెట్టలేకపోతున్నారు చాలామంది కొంతమందికి రహదారు లేక పిల్లల్ని కూలి పనులకే పరిమితం చేస్తున్నారు తల్లిదండ్రులు వాళ్ళకి ఆర్థిక స్థితిగతులు కూడా అలాగే ఉండవచ్చు అలాంటి చోట ఒక స్కూల్ నిర్మించే ప్రయత్నం ఏమైనా చేయలేరా ఆ పిల్లలకి విద్యను అందించే ప్రయత్నం చేయగలరా శ్రీ నృసింహ సేవావాహిని ఉండేటువంటి ముఖ్య ఉద్దేశమే విద్యా వ్యవస్థ బాగుండాలనేటువంటి దాంట్లో ఒకటి అయితే మనం పూర్తిగా సనాతనమైనటువంటి గురుకులం ఒకటి ప్రారంభం చేయాలనేటువంటి మా దగ్గర ఆలోచన ఉంది కొంచెం సమయం తీసుకుంటుంది అది కూడా ఖచ్చితంగా 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఆ పై వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మేము చేసేటువంటి
ప్రయత్నాన్ని మనం తొందరలోనే ప్రారంభం చేస్తున్నాం. మీరు అలా చేయగలిగితే ముఖ్యంగా విద్య వైద్యం ఇవి ముఖ్యం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో. అవి కనుక మీరు సమాజంలోకి తీసుకెళ్ళగలిగితే మీ నృసింహ సేవా వాహిని ధన్య అంటే మీ వాళ్ళందరూ ధన్యజీవులు అయినట్టేనే నా ఒక ఆలోచన. విద్యా వైద్యం అనేటువంటిది ప్రభుత్వాలు చేయాల్సినటువంటి ప్రథమ కర్తవ్యం. కానీ అనేక ప్రభుత్వాలు వచ్చినప్పటికీ కూడా విద్యా వైద్యం అనేటువంటిది ఇప్పటికీ కూడా ఇంకా కొంచెం వైద్యం అయితే అసలు అందే పరిస్థితి ఉండదు, విద్యని కొనుక్కునే ఉండేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ అనేక ప్రభుత్వ పాఠశాలలు అన్ని రకాలైనటువంటి వసతులు ఉన్నప్పటికీ కూడా ఇంకా కొంతమందికి చేరలేదు అనేటువంటిది ఉంది. అవును, అక్కడ ఉండేటువంటి ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాలు కావచ్చు, లేకపోతే ఇంకా ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళకి శ్రీనుసింహ గురుకులం అనేటువంటిది ఏర్పాటు చేసి మనం విద్యను అందించేటువంటి ప్రయత్నం మనం తొందరలోనే ప్రారంభం చేస్తున్నామండి. వరదల సమయాలలో కొన్ని వేల కుటుంబాలకి మీ ట్రస్ట్ తరపున ఆహార ధాన్యాలు అందించారు, అలాగే దుస్తులు అందించారు అని తెలిసింది. అది మీకు ఎలా సాధ్యపడింది? గోదావరి వరదల సమయంలో విఆర్పురం, కొనవరం మండలాలతో పాటుగా బుర్గంపాడు మండలం ఇలా కొన్ని మండలాల్లో మనం సుమారు కొన్ని 10,000 కుటుంబాల దాకా నిత్యావసర వస్తువులు అందించాం. ప్రతినిత్యం కూడా సుమారు 15,000 మందికి అన్నప్రసాదాన్ని తయారు చేసి వండించి వడ్డించే ప్రయత్నం మనం తప్పకుండా చేసామండి. సో అన్ని వేల కుటుంబాలకి చేయాలి అంటే చాలకంగా ఆర్థికంగా ఎన్నో వనరులు సమకూర్చుకోవాలి. అంత డబ్బు మీకు ఎక్కడి నుంచి వచ్చింది? మీ ట్రస్ట్కి అసలు ఎలా సాధ్యపడింది? మిమ్మల్ని అడిగితేనేమో బయట నుంచి మాకు ఏ సంస్థల నుంచి ఎక్కడి నుంచి ఏమాట రావట్లేదు, రాజకీయ పరంగా మాకు అండలేదు, మాకు ఎవరు ఇవ్వట్లేదు అంటున్నారు. మీరు చెప్తేనేమో చాలా లిస్టు చాలా పెద్దగా ఉంది, కానీ కొన్ని లక్షలు కాదు కోట్లు కూడా సరిపోతాయో లేదో అనిపిస్తుంది. కానీ అది మీకు ఎలా సాధ్యపడుతుంది? ఇక్కడ మనం గమనించవలసింది ఒకటే, గోదావరి వరదల ప్రభావం సమయంలో ఈ కష్టం ఇలా ఉంది అని చెప్పి ఆనాడు అక్కడ ఉండేటువంటి పరిస్థితిని ఈ నృసింహ భక్త కుటుంబానికి అంతా కూడా తెలియజెప్పేటువంటి ప్రయత్నం మేము చేసాం. నృసింహ భక్త కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళే కాకుండా వాళ్ళ స్నేహితులు కావచ్చు, వాళ్ళ బంధువులు కావచ్చు, ఇలా అనేక ప్రాంతాల నుంచి మాకు తెలియకుండా మాకు చెప్పుకోకుండా అనేక ప్రాంతాల నుంచి వందలాది క్వింటాళ్ళ బియ్యం, నిత్యావసర వస్తువులు, పాత బట్టలు, పచ్చళ్ళు, కూరగాయలు, ఉల్లిపాయలు ఇలాంటివి కొన్ని వందల క్వింటాళ్ళు ఇక్కడికి పంపించారు. నృసింహ సేవా వాహిని చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాన్ని చూసి ఆ యొక్క అంటే ఇక్కడ చేసేటువంటిదంతా కూడా వాళ్లకు నచ్చి అనేక మంది చెప్పుకోకుండా మాకు వితౌట్ ఇన్ఫర్మేషన్ కొన్ని వందల బండ్లు ఇక్కడికి వచ్చాయి. ఆ సమయంలో అదే దాన్నే తీసుకెళ్ళి మనం ఇక్కడ ఉండేటువంటి దాన్ని ప్యాక్ చేసి ప్రతి కుటుంబానికి అందించేటువంటి ప్రయత్నం మనం చేసామండి. ఓకే, ఒక క్వశ్చన్ అండి. దట్టమైన అడవిలో ఒక ఆంజనేయ స్వామి ఆలయం నిర్మించడం జరిగింది, అవసరమా అక్కడ? దట్టమైన అడవి కాదు, పూర్తిగా గిరిజన ప్రాంతం, విఆర్పురం మండలంలో అల్లూరు సీతారామరాజు జిల్లా రెడ్డిగుంపు అనేటువంటి గ్రామం, సుమారు ఒక 65-70 కొండరెడ్లు ఉండేటువంటి ప్రాంతం అది. పూర్తిగా వాళ్ళు హైందవ సాంప్రదాయానికి సంబంధించినటువంటి వాళ్ళు, అన్ని మతస్థులు వెళ్ళి వాళ్ళని మీకు ఇక్కడ ఏం పూజ చేసుకోవడానికి ఎవరు లేరు కదా, మాతో పాటే ఈ యొక్క మా దగ్గరికి వచ్చి మా యొక్క ప్రార్థనలో పాల్గొనండి అని అనేక మార్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇబ్బంది పెడుతుంటే అక్కడ ఉండేటువంటి కొంతమంది గిరిజనులు మా దగ్గరకు వచ్చి ఇలాంటి పరిస్థితి ఉందయ్యా, మమ్మల్ని ఏదైనా కానీ మాకక్కడ ఒక ఆలయాన్ని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం చేయండి అంటే వెంటనే మన అక్కడ ఒక హనుమాన్ మందిరం ఏర్పాటు చేసాం. పూర్తిగా వాళ్ళే అక్కడ ప్రతినిత్యం పూజలు చేసుకునేటువంటి పరిస్థితిని మనం కల్పించాం. చాలా అత్యద్భుతంగా చేస్తున్నారు. ఒక రెడ్డిగుంపు అనేటువంటి గ్రామం ఒకటే కాదు, కొత్తూరు నారాయణపురం అదే అల్లూరు సీతారామరాజు జిల్లాలో మనం లక్ష్మీనరసింహస్వామివారి ఆలయాన్ని పెట్టాం. అక్కడ గిరిజనులే పూర్తిగా ధూపదీప నైవేద్యాలు పూజా కార్యక్రమాలు చేసుకునేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అదేవిధంగా కొత్త దుమ్ముగూడెం అనేటువంటి గ్రామంలో కూడా చిన్న ఆలయాన్ని ఏర్పాటు చేస్తున్నాం మనం. ఇలా అనేక ప్రాంతాల్లో సాంగత్యాలు ఎలా అయితే మనం భజన కార్యక్రమం ఇలాంటివి చేస్తున్నామో వాటితో పాటు చిన్న చిన్న మందిరాలు వేసి అక్కడి వాళ్ళే పూజలు చేసుకోవాలి అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. వాటితో పాటుగా పురాతన ఆలయాలు పూర్తిగా జీర్ణోద్ధారణ అయ్యి ధూపదీప నైవేద్యాలు ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఎలా ఉన్నాయంటే ఆలయాలు కట్టడం చాలా ఈజీ అయిపోతుందండి, కానీ తర్వాత దాన్ని నోచుకోవడం అంటే ధూపదీపాలు నోచుకోలేకుండా అనేక ఆలయాలు ఉన్నాయి. అలాంటి ఆలయాలు పూర్తిగా శిథిలావస్థకి వచ్చి ఆలయంలో ధూపదీపాలు లేవకుండా ఆలయాలకి కరోనా ప్రభావంలో చిన్న ఆలోచనలతో ప్రారంభమైనటువంటి ఆ కార్యక్రమం ఈనాడు సుమారు ఒక 500 ఆలయాలకు నిత్యం ధూపదీప నైవేద్యాలు అందించేటువంటి కార్యక్రమాన్ని నృసింహ భక్త కుటుంబం ఆధ్వర్యంలో చాలా వైభవంగా చాలా గర్వంగా చేస్తున్నాం. ఇది ఎందుకంటే
ప్రస్తుతం అంటే కామన్ గా కూడా మనం పెద్దలందరూ చెప్తుంటారు పల్లెలు చాలా వెన్నెముక లాంటివి పట్టణాలకేని అలానే సనాతన ధర్మానికి వెన్నెముకే ఆలయం ఆ ఆలయానికి వెన్నెముక ఇరిగిపోతే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ముందు ముందు ఉంటాయి అనేటువంటి ఉద్దేశంతోటి మనం ఈ కార్యక్రమాన్ని చాలా నిబద్ధతతోటి క్రమశిక్షణతోటి చేస్తున్నాం మీరు అన్నట్టుగా శిథిలావస్థలో చేరిన ఆలయాలని వెలుగులోకి తీసుకొచ్చి వాటికి పునరుద్ధరణ చేసి ధూపదీప నైవేద్యాలు పెడుతున్నాం అంటున్నారు మరి అవన్నీ అక్కడ పెట్టేది ఎవరు అక్కడ మీరు మంచి ప్రశ్న అండి ఇది అక్కడ ఉండేటువంటి ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళకి మనం పూజాదికాలు నేర్పించి వాళ్ళే పూజలు చేసుకునేటువంటి విధంగా ఏర్పాటు చేస్తున్నాం పూర్తిగా అక్కడ వాళ్ళు ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉంటారో వాళ్ళే నిత్యం కూడా ఇప్పుడు కొత్తూరు నారాయణపురం అనేటువంటి గ్రామంలో ఆ ఊర్లో ప్రతి ఇంట్లో వాళ్ళు ఒకరోజు పూజ చేసుకోవడానికి ఏర్పాటు చేసాం అలా ఆ గ్రామాల్లోనే వాళ్ళు చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం వాళ్ళని ఆ విధంగానే మేము మోటివేట్ చేస్తున్నాం ఇప్పటి వరకు మీరు చేసిన సేవలు ఎవరికి తెలియదు ఇక ముందు జనాలకు వెళ్ళబోతున్నాయి ఒకవేళ ఏదైనా రాజకీయ నాయకులు కానీ రాజకీయ పార్టీలు కానీ తమ వంతు సహాయం మేము అందిస్తామని మీ దగ్గరికి వస్తే మీరు వారికి ఏమంటారు రాజకీయంగా ఇచ్చేటువంటి ఏ ఒక్క రూపాయి మాకు అవసరం లేదండి పూర్తిగా ఎవరైనా నృసింహ భక్త కుటుంబంలో ఒక భక్తుడిగానో కుటుంబ సభ్యుడిగా చేసేటువంటి సేవను మాత్రమే మేము తీసుకోవడం జరుగుతుంది మేము అలానే బయటికి వెళ్ళి తీసుకోవాలి అలా కార్యక్రమాలు చేయాలి అంటే చాలా ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది ఇది చూసిన తర్వాత కొంతమంది ఇన్స్పైర్ అయ్యి వస్తారు కదా అంటే ఇప్పుడు నృసింహ భక్త కోటి అంటే ఇప్పుడు అన్య మతస్థులు ఉంటారు రాజకీయ పార్టీలో ప్రతి మతం వాళ్ళు ఉంటారు కదా ఎవరైనా స్పందించి వారు వంతు సహాయం మేము కూడా ఇస్తాము మీ వసుదైక కుటుంబంలో మేము కూడా సహాయం చేస్తాము పాలు పంచుకుంటాము అంటే మీరు ఏమంటారు మేము ఏం చెప్తామంటే వారికి ఒకటి వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో కూడా అనేక సమస్యలు ఉంటాయి ముందుగా అక్కడ సమస్యను పరిష్కారం చేసేటువంటి ప్రయత్నం చేద్దాం తర్వాత దీంట్లో కూడా వాళ్ళు వచ్చి తప్పకుండా వాళ్ళ సేవల కార్యక్రమం చేసుకోవచ్చు వాళ్ళు వస్తే మీరు హర్షించరా ఖచ్చితంగా ఆహ్వానిస్తాం అది మేము అడిగేది దాని అది క్లియర్గా ఖచ్చితంగా ఆహ్వానిస్తాం నృసింహ భక్త కుటుంబంలో సభ్యుడిగా ఎవ్వరు వచ్చినప్పటికీ కూడా మేము ఆహ్వానిస్తాం ఆ నృసింహ భక్త కుటుంబం ద్వారా ఎవరికి సేవ చేయాలన్నా కూడా తప్పకుండా వారి వారి సేవా కార్యక్రమాలు అందరూ చేయొచ్చు ఓకే ఫైనల్గా యువతకు మీరేం చెప్తారు కష్టపడాలి పని చేయాలి ఫలితాన్ని భగవంతుడికి వదిలేయాలి అని చెప్తాం ఫస్ట్ అలానే సనాతన ధర్మానికి ప్రతి ఇంట్లో ఒక పెద్ద కొడుకుగా మనం యువత ఖచ్చితంగా ఉంటేనే ఈ యొక్క ధర్మం నిలబడుతుంది అనేటువంటిది మా ప్రధాన ఉద్దేశం ఓకే అండి ఇప్పటి వరకు మీరు మీ సమయాన్ని మాకు కేటాయించి ఒక విలువైన సమాచారాన్ని బాహ్య ప్రపంచానికి బయటకు పంపించడం జరిగింది సో ఇలాగే మీ యొక్క నృసింహ సేవా వాహిని ఇండియా వేస్గా మొత్తం దేశం మొత్తం కూడా వ్యాపించి అందరికి కూడా మంచి జరగాలి అలాగే అందరికి కూడా సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం ధన్యవాదాలు